1992లో తాను సొంత డైరీ హెరిటేజ్ డైరీని తాను తన సొంత డైరీ పురుడు పోసుకున్న తర్వాత ఒక పద్ధతి ప్రకారం ఒక పథకం ప్రకారం ఇదే జిల్లాలోని చిత్తూరు డైరీని అతిపెద్ద డైరీని సహకార రంగంలో ఉన్న అతిపెద్ద డైరీని ఒక పద్ధతి ప్రకారం నష్టాల్లోకి నెట్టేస్తూ పోయారు. సహకార రంగంలోని ఈ చిత్తూరు డైరీని చెప్పా పెట్టకుండా 2002 ఆగస్టు 31న ఎలాంటి నోటీసు కూడా ఇవ్వకుండా మూత వేసే స్థాయికి చిత్తూరు డైరీని తీసుకుపోయారు. 1992లో హెరిటేజ్ వచ్చే సమయానికి 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు ప్రాసెస్ చేస్తా ఉన్న సహకార రంగంలోని అతిపెద్ద డైరీని కరెక్ట్ గా 10 సంవత్సరాల కాలంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక పద్ధతి ప్రకారం నష్టాల్లోకి నెట్టుకుంటూ వెళ్లి ఏకంగా 2002 ఆగస్టు 31న ఆ ఫ్యాక్టరీని సహకార రంగంలో ఉన్న ఈ అతిపెద్ద డైరీని మూతవేసే కార్యక్రమం జరిగింది. రైతులకే కాకుండా ఉద్యోగులకు కూడా 100 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. 2003 నవంబర్ 27న లిక్విడేషన్ కూడా ప్రకటించేశారు. ఇదంతా కూడా తన సొంత డైరీ బాగు కోసం జరిగిన కార్యక్రమం. హెరిటేజ్ డైరీ కోసం చంద్రబాబు లాభాల కోసం సొంత జిల్లా రైతుల్ని నిలువులా ముంచేసిన పరిస్థితి మనమంతా చూశాం.